హాయ్ ఫ్రెండ్స్ ఓం వారాహి దేవియే నమ వారాహి అమ్మవారి దయ కృప కటాక్షాలు అందరిపైన ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని అయితే నేను తలుసుకుంటూ ఉన్నానండి ఎప్పుడు మీ పైన ఆశీర్వాదాలు ఇస్తూనే ఉండాలి అమ్మవారైతే వారాహీదేవి ఆశీర్వాదం మనకు ఉందా వారాహీదేవి అమ్మవారిని మనం పూజించవచ్చా లేదా ఎలా తెలుసుకోవాలి మనము పూజిస్తే కనుక వెంటనే ఫలితం వస్తుందా దక్కుతుందా దక్కదా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు కొంతమందికి దక్కుతుంది కొంతమందికి దక్కదు అసలు అమ్మవారి అనుగ్రహం మన పైన అనుగ్రహం ఉందా లేదా అని చెప్పేసి సందేహం అయితే కలుగుతూనే ఉంటుంది కాబట్టి మంచి మంచి విషయాలను మనం తెలుసుకోవాలి అంటే సాధారణంగా వారాహి అమ్మవారిని చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడున్న ఫలితాలలో వారాహి అమ్మవారు చాలా ఎక్కువైపోయారనమాట ఎందువల్ల అంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట చూడగానే మనము ఆ అమ్మవారిని మొక్కాలి ఆ అమ్మవారు మన కష్టాలు తీర్చేస్తుంది ఆ అమ్మవారి ఆశీర్ మన పైన ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామో ఆ క్షణమే ఆ అమ్మవారైతే మన పైన కృప చూపిస్తూనే ఉంటుంది అనమాట ఎంత అసాధ్యమైన పని కూడా సుసాధ్యం చేసేస్తుంది కాబట్టి అమ్మవారైతే ఫోటో కూడా అమ్మవారిది తెచ్చి పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు మనం అందరం కూడా ఫోటో తీసుకోవాలి పూజ చేసుకోవాలంటే కూడా అమ్మవారి ఆశీర్వాదం మనకు ఉండాలి మన ఇంట్లో అమ్మవారు ఉన్నారా లేరా అసలు మనకు తోడుగా ఉన్నారా లేదా మనకు ఉన్నదా లేదా ఆశీర్వాదం అమ్మవారిది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏమిటంటే మనము అమ్మవారి పూజించుకోవాలి అని అనమాట ఏదన్నా ఒకటి స్టేటస్లో చూడడము ఫోటోలో చూడడము ఫేస్బుక్లో చూడడం యూట్యూబ్లో చూడడము అట్లా చూడడం వల్ల మనసులో మనకైతే అనమాట అప్పుడు అనిపించినప్పుడే అప్పుడే అమ్మవారి ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉన్నట్టేనండి ఒక అమ్మవారి గుడికి వెళ్ళాలని చెప్పేసి అనుకోవచ్చు పూజ చేసుకోవాలని చెప్పేసి అనిపిస్తు అనిపిస్తుంది అనమాట మనకి ఇంకా దీపం పెట్టుకోవాలి ఇంకా పూజ చేసుకోవాలి అని చెప్పేసి మనము అనిపిస్తుంది అనమాట కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే కూడా అలా జరుగుతుంటాయి అమ్మవారు ఉగ్రరూపం కాబట్టి ఏమన్నా మనం తప్పు చేసినా కానీ ఏమన్నా మనల్ని శిక్షిస్తుందేమో అని చెప్పేసి అన్ అనుకుంటారు కదా కానీ అట్లా ఏం శిక్షించదండి ఆ అమ్మవారు అమ్మ అమ్మనే మన అమ్మ మనల్ని శిక్షిస్తుందా మనం ఏమన్నా తప్పు చేస్తే ఆ అమ్మ కూడా మనల్ని అట్లా శిక్షించదండి మానము ఎంత బాగా మొక్కుకుంటే అంత కోపంగా ఉండనే ఉండదు అంత ప్రశాంతంగా ఉండి మనకు కావలసినవన్నీ ఆ అమ్మ మనకు ఇస్తూనే ఉంటుంది మన అమ్మ మన మీద ఒక్కసారి కోప్పడ్డా కానీ మరొకసారి అయితే మనం అనుకున్న కోరికలు అయితే అన్నిటికీ ఇచ్చి తీరుతుంది కదా మనకి ఎంత కష్టమున్నా సరే నా పిల్లలకి నేను ఇది ఇవ్వాలి వాళ్ళకు మన అమ్మ మన అమ్మకు ఎంత కష్టం ఉన్నా సరే నా బిడ్డ ఇది అడిగింది అని చెప్పేసి ఆమె తెచ్చి ఎలా ఇస్తుందో ఈ అమ్మవారు కూడా అలాగే ఎంత కష్టమైన వస్తువు అయినా సరే ఇంకా మన సమస్యలైనా సరే మన సంకల్పాలైనా సరే ఏదైనా సరే మన ముందు తీసుకొచ్చి పెడుతుంది అవి నెరవేరేటట్టు చేస్తుంది అమ్మవారైతే మనము అమ్మవారి ఫోటోను ఎప్పుడైతే తీసుకొచ్చి పూజ చేసుకుంటామో అప్పుడు తెలియ మనకు తెలియకుండానే ఏదో ఒక ఎనర్జీ అనేది మనకు వచ్చేస్తుంది అన్నమాట మనము అసలు అది ఊహించలేము అంత శక్తి అయితే ఉంటుంది ఒక టెన్ పర్సెంటు అమ్మవారి గను శక్తి ఉన్నదని మనకు తెలిసినా సరే అంత యాక్టివేషన్ మనం అనమాట అంత యాక్టివ్గా అయిపోతాం మనము మంచి ఎనర్జీగా ఉంటాము అలాగే మంచిగా పాజిటివ్గా ఉంటుంది మంచి సువాసన వచ్చేస్తుంది ఆ ఫోటో కనుక మీరు తెచ్చి పెట్టుకోండి ఒక మీరు తెలియకుండానే ఒక అట్రాక్షన్గా మీ ఇల్లంతా మారిపోద్ది అనమాట మనకు ఒక అమ్మవారి శక్తి అనేది మన ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి అంత గొప్ప అమ్మవారిని మనం తెచ్చుకోవడమే మనం గొప్ప అనుకోవాలి అందరి దగ్గర నుంచి కూడా మనకి శత్రుత్వము పోయి అందరు మిత్రువులుగా మారిపోతుంటారు ఎందుకంటే ఆ అమ్మవారు మనం చేసి తెచ్చిపెట్టుకుంటాము పూజ చేసడం స్టార్ట్ అయితే శత్రువులను అయితే మొత్తం లేకుండా తొలగించేస్తుంది అనమాట అమ్మవారైతే ఎప్పుడు మన తోడుగా ఉండి అప్పుడు ఆ అమ్మవారు మనకి మంచిగా కాపాడుతూనే ఉంటుంది మనల్ని వారాహి అమ్మవారు ఈమె సర్వ అనమాట అంటే లలిత అమ్మవారికి ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు కాబట్టి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ దూరం చేయడానికి ఈ అమ్మవారు యోధురాలుగా పనిచేసి మన దగ్గరికి మిత్రులను రాణిస్తుంది శత్రువులను దూరం చేస్తుంది ఆ శత్రువులను కూడా మంచిగా చేసి అప్పుడు అన్నమాట కాబట్టి అమ్మను మనం ఎప్పుడు మనల్ని అప్రమర్థంలోనే అనమాట మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను మిత్రువులుగా రానిస్తారు శత్రువులుగా రానివ్వదనమాట కాబట్టి మనము ఇంకా వాళ్ళందరితోటి మంచిగా ఉండగలుగుతాం అనమాట ఇంకా శత్రువుల బాధ అనేది మనకు లేకుండా చేసేస్తుంది అమ్మవారైతే వాళ్ళంతటా వాళ్ళే మనల్ని మంచిగా మాట్లాడేలాగా చేసేస్తుంది అనమాట ఇవన్నీ అమ్మవారి ఆశీర్వాదాలని చెప్పేసి మనం అనుకోవచ్చండి ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు కళలో మనకి కనిపిస్తుంది ఎలా అంటే వరాహ అవతారంలో కనిపిస్తుంది మనకొక మన అమ్మ వాళ్ళ లెక్క కూడా కనిపిస్తారు పెద్దవాళ్ళ లెక్క కూడా కనిపిస్తారనమాట ఆ అమ్మవారు చాలా మందికి కళలో కూడా వస్తున్నారు మన మనసులో అయితే ఎప్పుడు నుంచి సాయంత్రం వరకు అమ్మవారిని అయితే అనుకుంటామో తలుచుకుంటామో ఆ క్షణమే ఆ నైటే మనకు అమ్మవారు కళలో అయితే కనిపిస్తుంది అండి ఎప్పుడు నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను అని చెప్పేసి ఆ అమ్మవారైతే మనకు తోడుగా ఉండి కనిపిస్తూనే ఉంటుంది అనమాట మనకు ఒక భరోసా ధైర్యంగా ఉంటుంది మనకైతే చాలామంది అమ్మవారిని పూజ చేసుకోవచ్చా చేసుకోవద్దా అని చెప్పేసి అని అనుకుంటారు కానీ అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఆమె లక్ష్మీ స్వరూపమే కాబట్టి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు మనము పదే 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 ఊకే అమ్మవారిని తలుచుకుంటూ ఉండండి ఆ క్షణమే అమ్మవారైతే మనకు ఏదో ఒక విధంగా మనం పడుకున్నప్పుడు కళలో అయితే కనిపిస్తుందండి నా కళ్ళతోటి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాను అని చెప్పేసి అమ్మవారైతే అంటూనే ఉంటుందని ఎప్పుడైతే మన అమ్మవారు కళ్ళు కనిపిస్తాయో అప్పుడే అమ్మవారి ఆశీర్వాదాలు మన పైన ఉన్నట్టేనండి మీరు ధైర్యంగా ఉండ ఉండండి నేను ప్రశాంతంగా మీకున్న పనులన్నీ నేను చేసి పెడతాను అని చెప్పేసి అమ్మవారు కళ్ళు మనని చూస్తూ ఉంటాయన్నమాట అప్పులు అనేది లేకుండా చేస్తుంది లేకుండా చేస్తుంది అలాగే డబ్బులు సంపాదించుకునే అవకాశాలు అయితే మనకు దొరుకుతాయి పూజల వల్ల కానివ్వండి పరిహారాల వల్ల కానివ్వండి కొంచెం కొంచెం మనకు అప్పులు దేరిపోయినట్టు అలాగే మనం ఈ పరిహారాలు చేయడం వల్ల మనకి అన్ని సమస్యలు తీరిపోయినట్టు అనిపిస్తే అప్పుడు అమ్మవారి ఆశీర్వాదాలు మన పైన ఉన్నట్టేనండి కాబట్టి మనకు కళలో కనిపించిన మన ఇంట్లో ఫోటో తెచ్చిపెట్టుకున్న పాజిటివ్ ఉన్న మనం ఒక దీపం వెలిగించుకున్న దీపంలో అమ్మవారు కనిపించిన ఆ అమ్మవారైతే ఆశీర్వాదం ఎప్పుడు మన పైన ఉంటుంది కాబట్టి మనము నమ్మకంతో అమ్మవారిని ఎప్పుడైతే పూజ చేసడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మన సమస్యలన్నీ పోయి మనము ఆయుధ ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉన్నట్టేనండి కాబట్టి ఆ అమ్మ ఆశీర్వాదము ఎప్పుడు మన పైన ఉండాలంటే మనము మనసు పెట్టి ఆ అమ్మని చూడగలగాలి మనసు పెట్టి చూడగలిగి మన మనసుని ఆ అమ్మ ముందు పెట్టినట్లయితే ఆ క్షణమే మన కోరిక నెరవేరుతుందండి కాబట్టి మీరు కూడా ఆ అమ్మవారిని నమ్మి పూజ చేయండి ఆమె గొప్ప యోధురాలు కాబట్టి శత్రువుల బాధ నుండి మనకు ఉండే సమస్యల నుండి అన్నిటి నుండి బయటపడేసి మనల్ని అయితే ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం ఉన్నట్టుగా మనకి అన్ని సంకేతాలు అయితే ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం వారాహి దేవ్యే నమ ओम वाराही देविये नमः ओम वाराही देविये नमः